ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రభువా యహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అని. ప్రియులారా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందర పడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము అని. సహోదరి సహోదరులారా, రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవమేపాటిది? మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకునని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, గాని మర్థ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అనుసంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు నీ చిత్తానుసారముగా జీవించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, తుది శ్వాస వరకు నీకు నమ్మకముగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.